సమయం. అందరికీ తెలుసు ఇటువంటి సమయంలో అంటే ప్రతిపక్షంలో మనం ఉండటప్పుడు ఎన్ని పోరాటాలు చేస్తున్నామో, ఎంతమంది చేతి ఎన్ని మాటలు అనిపించుకుంటున్నామో, ఎన్ని అవమానాలు పడుతున్నామో కూడా ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న ప్రతి ఆడదానికి కూడా, ప్రతి లేడీ నాయకులందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా, ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మాకే తిరిగి కాల్ చేసి, అమ్మ మా దగ్గర ఇన్సిడెంట్ జరిగింది, మేము అక్కడికి వెళ్తున్నాము, వెళ్ళమా వద్దా అని అడగడం పక్కన పెట్టండి, మేము అక్కడికి వెళ్తున్నాము ఫీడ్బ్యాక్ ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా అక్కడికి వెళ్ళి ఆ బాధితులతోనే కూడా ఇమ్మీడియట్గా మాకైతే మాకు స్థాయిని బట్టి అక్కడ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే లోకేష్ గారికి లేకపోతే అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫోన్ చేయించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊరట కలిగించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినందుకు మా తెలుగు మహిళా మనులందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఒక మహిళ బయటకు వచ్చి పోరాటం చేయటం అనేది చిన్న ఇష్యూ కాదు. ఇంట్లో భర్త దగ్గర నుంచి, అత్త వాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి వాళ్ళందరినీ సపరేట్ వాళ్ళందరినీ చూసుకోవడం ఒక బాధ్యత అయితే, నాయకురాలకు ఎమర్జీ అవ్వడం ఒక బాధ్యత, అవతరాలకి భరోసా కల్పించడం ఇంకొక బాధ్యత. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. గత 2.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా వినని సంఘటనలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు, మీరు డైరెక్ట్గా వెళ్ళి కొన్ని కొన్ని సందర్భాల్లో చూసిన సందర్భాలు, నడి రోడ్డు మీద ఆడపిల్లల్ని గొంతులు కోసి చంపేస్తున్నారు, పొడిచి చంపేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, ఆఖరికి భర్తతో వెళ్ళినా కూడా గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయంటే ఈ రాష్ట్రంలోనే మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈరోజు ఏం జరుగుతుంది అన్నది. దీనంతటికీ కూడా మనం ధీటుగా పోరాడాలి అంటే ఫస్ట్ థింగ్ మనందరం కూడా కలిసిగట్టుగా ఉండి, మనందరం కూడా ఒకే మాట మీద, అది తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి రావాలని ఒకే ఒక మాట మీద, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఒకే ఒక బాట మీద, మనందరం కూడా ఆడపిల్లల్ని రక్షించుకోవాలని తపన మీద మాత్రమే పనిచేయాలి తప్పించి ఇందులో ఎటువంటి అపోహలకి కానీ ఇగోలకి కూడా పోకుండా మీరందరూ కూడా కలిసిగట్టుగా పనిచేస్తారని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే దిశా చట్టం అని తీసుకొచ్చారు. ఆ దిశా చట్టం ఎంత దిక్కుమాలిన చట్టమో మీ అందరికీ తెలుసు. ఆ దిశా చట్టం ఇంకా చట్టబద్ధతే కాలేదు, హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ముగ్గురికి ఉరిశిక్ష విధించాను అని చెప్పింది, ఓ 20 మందికి యావజ్జన కారాగార శిక్ష విధించాను అని చెప్పింది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే చట్టమే కాని దిశా చట్టం గురించి హోమ్ మినిస్టర్ డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడే సందర్భం. అంటే రాష్ట్రంలో ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మనందరికీ తెలుసు. నిన్న మొన్న ఈక్వేషన్స్ చూసాం. అంటే వేరే వేరే పార్టీలు కొట్టుకుంటున్నాయా తిట్టుకున్నాయా పక్కన పెడితే, ఏ పార్టీలు కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా ఎవరికైనా మధ్యలో కావాల్సింది మళ్ళీ ఆడదే. ఆడదాన్ని పేరు పెట్టుకుని తిడతారు, ఆడదాన్ని తిడతారు, ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు కూడా బయటకు తీసుకొచ్చి తిడుతున్నారు. అంటే ఇటువంటి సంస్కృతి మళ్ళీ తిరిగి ప్రేరేపిస్తున్నారు. సో వీటన్నిటికీ కూడా అడ్డుకట్టలు వేసుకోవాల్సిన బాధ్యత మనది. మనకి మనల్ని కాదు కదా, ఇంట్లో కూర్చుంటే రేపు పొద్దున్న మన ఇంటి మీదకి ఎవడన్నా వస్తే రక్షించేవాడు కూడా ఎవడు కనిపించడు. సో నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాగ్రత్త, మనం కలిసి ఉండి సిస్టమ్ మీద పోరాడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. తెలుగు మహిళా ప్రతిజ్ఞ అని నేను తెలుగు మహిళా ఆశయాలకు సిద్ధాంతాలకు పార్టీ నిర్ణయాలను ఆదేశాలను అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలుగు మహిళ అభిజ్ఞ చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన భారతాన్ని సాక్షిగా నిరంతరం ప్రజల అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో మత వర్గ ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఆదర్శవంతమైన సమాజం కోసం ఉన్నత ప్రమాణాలైనటువంటి ప్రజా సేవ ప్రణాళికగా అనుసరించి మహిళ ప్రయోజనాలు తెలుగు ఆడవారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మనస్సాక్షిగా దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం.
పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టడమే తప్పుగా భావించే ఇళ్లలో ఉన్న ఆడపిల్లలు ఇదందరూ ఈరోజు పోలీసులను ఎదిరించే స్థాయికి వచ్చారంటే పార్టీ పట్ల ఎంత క్రమబద్ధతో మీరందరూ పనిచేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరికి రాష్ట్రం అంతా చూస్తున్నారు. మీరు చేస్తున్న ఈ పోరాటాలు త్యాగాలు ఏమీ వృధా పోవటం లేదు. ముఖ్యంగా అమరావతిలో 2.5 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి రాజధాని అందించాలని భూములతో పాటు ఈరోజు ఎంతో ఇబ్బందులు పడుతున్న అమరావతి మహిళలు మనకెంతో ఆదర్శంగా మీ పోరాట పట్టి మన నిలిచింది. అలాగే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. మరి శ్రీకాకుళం నుంచి మేము ప్రతి దానికి అందుబాటులో అందరు రాలేకపోతున్నా ఇక్కడున్న ఈ 3-4 జిల్లాల ఆడపిల్లలు ఎటువంటి కష్టకాలంలోనే పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అండగా ఎలా నిలుస్తున్నారు ఇది రాష్ట్రం అంతా చూస్తుంది. ఎందుకింత ఆనందంగా చెప్పగలుగుతున్నానంటే రేపు ఉదయం తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బలమైన శక్తుల్లో ముఖ్యమైన శక్తిగా ఈరోజు మహిళా శక్తి పనిచేస్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు. అందరికీ ఒకటే మాట, మీతో కలిసి పనిచేసే బాధ్యతని నా మీద కూడా పెట్టి నన్ను కూడా మీ అందరితో కలిపినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడ మహిళలు దేవతలు పూజిస్తారో అక్కడ దేవత కొరవే ఉంటారని ఇవాళ మనందరినీ చూస్తే ఇవాళ నిజమవుతుంది. మరి అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లోని గ్రామాల్లో ఉండే మహిళల్లో రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళ ఒక చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పి డ్వాక్రా సంఘాలు పెట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇవాళ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మహిళలు ముందుకు వస్తున్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డ్వాక్రా సంఘాల వల్లే. ఇవాళ మనందరిలో చాలా మంది ముఖ్యంగా నేను కూడా ఒక డ్వాక్రా సంఘం ద్వారా పార్టీకి పరిచయం అయ్యా. ఇవాళ గరిటి పట్టుకున్న మహిళ మైక్ పట్టుకునే స్టేజ్ కి తీసుకొచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటూ ఇక్కడ రాష్ట్ర మహిళ అంటేనే మహిళల కొరకు ఒక అంబేద్కర్ గారు ఎన్టీ రామారావు గారు ఎంతగానో శ్రమించి వాళ్ళను కూడా గుర్తించి బయటికి రావాలి మాట్లాడే హక్కు మహిళలకు కూడా ఉందని మనలందరినీ ముందుకు నడిపించారు. ఇప్పుడు బ్రిటిష్ పాలన లాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని బయటికే రానియకుండా కేసులు పెట్టి ఎన్ని రకాలుగా మాట్లాడే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి హింస పెడుతున్నారు. అయినా కూడా నేనున్నాను అని చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్నగారు ప్రతి మహిళకి 6 నుంచి 60 సంవత్సరాల్లో ఉన్న ప్రతి మహిళకు కూడా నేనున్నానని భరోసా ఇచ్చి మనలందరినీ కూడా ప్రోత్సహించారు. ఇప్పుడు ఇంత కష్టంలో ఉంటే కూడా మహిళలు మేమంతా కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేంత వరకు మేముంటామని మీరందరూ కూడా పార్టీ శ్రమించి మీరంతా చాలా పెద్దవారు. నేను ఒక చాలా యంగ్ లీడర్ని మన మన పార్టీ యువతని మరి ముఖ్యంగా మహిళల్ని ఎలాగ ప్రోత్సహిస్తుందని నాకు ఈ స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పోస్టింగ్ ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు స్టూడెంట్ యూనియన్ గా ఉన్నప్పుడు 4 గంటలకు లేసి ఆయన పనిచేసేవారు. అదే రీతిగా ఈ రోజు వరకు కూడా ఆయన కష్టపడుతున్నారు. యాజ్ ఎ ఇన్స్పిరేషన్ ఆయన మనల్ని తీసుకొని మనం కూడా అలాగే పనిచేయాలి. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఒక సింహం కూర్చోవడానికి సింహాసనం అవసరం లేదు, ఎక్కడ అది కూర్చుంటే అదే సింహాసనం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవిలో ఉన్నా లేకున్నా రాజకీయాల్లోకి రాకముందు నుంచి ప్రజల కొరకు నిరంతరం శ్రమించే ఒక గ్రేట్ లీడర్. నేను కడప జిల్లా బద్రేల నుంచి. కడప జిల్లా అంటేనే ఒకప్పుడు మంచి పేరు ఉండింది, కానీ ఇప్పుడు ఒక పనికిమాలిన సీఎం వచ్చినప్పటి నుంచి కడప జిల్లా అంటేనే చాన రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన నా తోటి మహిళలందరికీ నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా, అమ్మ మనకు పదవులు ఇచ్చారనో లేకుంటే రాలేదనో ఎవరు బాధపడద్దు. మనమందరూ నిజమైన పదవి ఇందాక అక్క చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ జెండా కింద ఉన్నటువంటి ఆ నీడ చాలమ్మ మనమందరం కార్యకర్తగా ఉండే పక్కనున్నటువంటి వైసీపీ పార్టీకి చెమటలు పుట్టించాం. మరి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ పదవి నిజంగా వాళ్లకు నిద్ర కూడా పట్టనీయకూడదు. వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అరాచకాలు భూముల విషయమైతేనేమి మహిళల విషయమైతేనేమి ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ దెబ్బతింటున్నారు. మరి మన స్థాయికి తగ్గట్టుగా మనం ఖచ్చితంగా పోరాడాలి. ఈరోజు ఏ పార్టీకి కూడా ఇంతమంది మహిళా సైన్యం లేదు,
ఇది కేవలం టీడీపీకి మాత్రమే ఇంత మహిళా సైన్యం ఉంది. మరి మహిళలు తలుచుకుంటే కానిదంటే ఏదైనా ఉందా? ఏదీ లేదు. ప్రపంచంలో మహిళ తలుచుకుంటే మహిళకు ఎదురుగా నిలబడేంత సత్తా ఎవరికీ లేదు. అన్న ఎన్టీఆర్ గారు మన ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని పెట్టారు. కానీ ఎక్కువ ఆత్మగౌరవాన్ని పొందింది మాత్రం మన మహిళలే. గతంలో మనకు ఆస్తి హక్కు లేదు. ప్రతి ఒక్కరూ, అంటే మనం ఇది హాస్యానికి కాదు, ఆస్తి హక్కుని కల్పించి మనకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చింది మాత్రం అన్న ఎన్టీఆర్ రామారావు గారు. ఆయన ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి, అంటే మాజీ ముఖ్యమంత్రి అనటానికి నాకు మాటే రావట్లేదు. ఇప్పటికైనా నా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని అనిపించేది. నేను 1999లో డిగ్రీ చదువుతున్నప్పుడు హైదరాబాద్లో ఫస్ట్ టైం సారు సీఎంగా ఉన్నప్పుడు నాకు ఈ మాట ప్రతిసారి చెప్పినా కూడా చాలా గర్వంగా అనిపించింది. ఆ రోజు ఎలా ఉందంటే శ్రమదానం చేసేవాళ్ళు కాలేజీల్లో. ఫస్ట్ అసలు కాలేజీ అని కాదు, ఆఫీసులో కూడా ఎక్కడ వర్క్ అనేది ఉండే, వర్క్ క్లీన్నెస్ ఉండేది కాదు. జన్మభూమి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఆ రోజు ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఒక ఆఫీస్కి అయినా సరే ఏ టైంలో నేను ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్కి వస్తున్నాను చెప్పేవాళ్ళు కాదు. ఆ టైంలో వెళ్తే వర్క్ ఆఫీస్లో ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఒక ఆఫీసర్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఒక పోలీస్ శాఖ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ అనేది ఇలా ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నిరూపించి ఒక రోల్ మోడల్గా ఒక లీడర్గా ఒక మార్క్ని వేశారు. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తే జగన్ గారు ప్రభుత్వంలో, జగన్ గారు అని అనగాలి అని అనిపించట్లేదు, కానీ కానీ మనకి మన చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన గౌరవం, అంటే ఎదుటి వారికి గౌరవం ఇవ్వాలని ఒక్క మాట కోసం నేను గారు అని సంబోధించడం జరిగింది. ఆడవాళ్ళకి ఏమన్నా భద్రత ఉందా అండి? అదేమంటే డబ్బులు ఇస్తున్నారు, 5 ఎకరాల పొలం ఇచ్చి 10 లక్షలు డబ్బులు ఇచ్చేసి వాళ్ళని మాట్లాడి, అంటే డబ్బులతోనే అన్నీ జరుగుతాయా? రేపు మన ఇంట్లోకి రావచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అంటే మనం అందరం పోరాటానికి ఒక ముళ్ళ కిరీటాన్ని మేడం గారు చెప్పినట్టు ఈ సమయంలో మనం నెత్తిన పెట్టుకోవడం జరిగింది. నేను ఒక దళిత మహిళను. చంద్రబాబు నాయుడు గారు దళిత పక్షపాతి అని నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నాను. అలాగే అమరావతి కోసం నా గళాన్ని వినిపిస్తున్న తరుణంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం నా గళాన్ని నొక్కేయాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. కానీ ఎన్నో అవమానాలు, ఎన్నో అరాచకాలు, నాపై అక్రమ కేసులు పెట్టినా కూడా నేను ఒకే ఒక్క ధైర్యంతో ముందుకెళ్తున్నాను అంటే అమరావతిలో ఉన్న మహిళా తల్లులందరికీ కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మనోధైర్యం, ఆయన స్థాపించినటువంటి అమరావతి రాజధానిని నిలబెట్టుకోవడం కోసం మేము ఎన్నో బాధలు పడుతూ ఓర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ ఈరోజు ఒక దళితురాలనైన నాకు, అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి నన్ను, నా గళాన్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు పార్టీలో మహిళా కమిటీలో సముచిత స్థానం కల్పించినందుకు అందరి తరపు, మా అమరావతి మహిళా మండలి అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పదవులు రాకముందు నుంచే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు, కేసులు పెట్టించుకుంటూనే ఉన్నారు. పదవులు ఇప్పుడు వచ్చినాయి, 2.5 సంవత్సరం నుంచి మేము పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నాము. కాకపోతే ఈ కష్టం అనేది 2.5 సంవత్సరం కాదు, అంతకుముందు నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నాం పార్టీ కోసం. కాకపోతే ఒక ఏడుపు మొహం వేసుకొని ఒక్క అవకాశం అని చెప్పి ఇప్పుడున్న సీఎం అడిగేసరికి న్యూట్రల్గా ఉన్న ఓట్లు అండి, మన పార్టీ ఓట్లు ఎక్కడికి వెళ్ళలేదు. న్యూట్రల్గా ఉన్న ఓట్లు వాళ్ళ వరకు ఆ ఏడుపు మొహం చూడలేక ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన దానికి ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి పాపం అనుభవిస్తూ ఉన్నారు. ఇంకా తప్పదు వాళ్ళకి ఇంకొక సంవత్సరమో, లేదా మనందరి అదృష్టం బాగుండి ఏమన్నా తొందరగా కేసు ఇది తేలి తొందరగా జైలుకి వెళ్తే ఇంకా కొన్నాళ్లలోనో ఈ బారి నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా బయటపడతారు. నేను ఒక ట్రాన్స్ మహిళని. ఇక్కడ మహిళమ్మ తల్లులందరూ కూర్చొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వచ్చి ఈరోజు అందరూ కూడా వారికి కొన్ని పదవులు కేటాయించి
మీకు ఇచ్చే ఈ పదవులు కాదండి, మీకు ఇచ్చింది ఒక బాధ్యత. నేను ఒక కార్యకర్తగా మా తెలుగుదేశం పార్టీ నుంచి, ఒంగోలు నుంచి వచ్చాను. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి. నేను బీసీ కాప్ మహిళని, ట్రాన్స్ ఉమెన్ని. అండ్ నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ఐ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా బాధపడ్డాను. లోకేష్ అన్నగారితో నేను చాలాసార్లు తిరిగాను, మాట్లాడాను, కానీ నేను ఆ పట్టుదల వదలలేదు. ప్రతి ఒక్కరికి నేను తెలుసు. శిరీష్ అక్క గారికి నేను తిరుపతిలో కలిశాను, మేడం గారికి తెలుసు, నేను సార్కి తెలుసు, సార్ని తిరుపతిలో కలిశాను. ప్రతి ఒక్కరికి నేను తెలుసు. 13 జిల్లాల్లో యాక్టివ్ పర్సన్గా పనిచేస్తూ ఉన్నా నేను, ఒక ట్రాన్స్ మహిళగా. ఈరోజు ఒక కార్యకర్తగా చెప్పుకోవడానికి గౌరవంగా ఉంది నాకు, ధైర్యంగా నేను చెప్పుకుంటున్నా తెలుగుదేశం కార్యకర్తని అని. ఎందుకంటే చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలను చెప్పుకోవడానికి ఈ రోజులు భయపడుతున్నారు, ఎక్కడ కేసుల్లో ఇరికిస్తారని. మొన్న ఎలక్షన్ లో, కార్పొరేషన్ ఎలక్షన్ లో నేను కార్పొరేటర్గా పోటీ చేసిన తర్వాత మళ్ళీ నేను విరమించుకొని మా ఇంటి మీద దాడి చేసి మా అద్దాలు పగలగొట్టినా కూడా, అది సోషల్ మీడియాలో పెట్టినాం కూడా. పోలీస్ స్టేషన్ కేసు పెట్టడానికి వెళ్తే వాళ్ళు ఏదో రోడ్డు మీద ఆకతాయిలు కొట్టుకుంటూ మీ ఇంటి మీద రాయి పడింది, దానికి మీరు కేసు రాయమంటారని చెప్పి పోలీసులు అన్నారు. అటువంటి ఈ యొక్క అప్రజారాజ్యకమైనటువంటి రాజ్యంలో మనం ఉన్నాం. చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడుండేది కూడా తెలిసేది కాదు. అలాంటప్పుడు ఢిల్లీని గడగడలాడించిన వ్యక్తి మా అన్న నందమూరి తారక రామారావు గారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నానుడితో పనిచేసిన మన ఏకైక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన అడుగులలో నడుస్తున్న వ్యక్తి మన చంద్రబాబు గారు, ముఖ్యంగా ఒకటే ఒక నిమిషం ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నప్పుడు అనుకుని అనుకుంటే మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరుపుల పాయ నుంచి, ఇచ్చాపురం నుంచి ఇరుపుల పాయ దాకా గట్టుగా దాటేవాడు కాదు. ఆ రోజు పాదయాత్ర అని చేశాడు, పాదయాత్రలో ఎన్నో ఎన్నో హామీలు చేశాడు. నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. 6 సంవత్సరాల కాడి నుంచి 60 సంవత్సరాల ముస్లింల దాకా అత్యాచారాలు జరుగుతున్నా, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా ఆ తారేపల్లి రాజప్రసాద్ నుంచి కనీసం బయటకు కూడా రావట్లేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఇప్పటికే 40 సంవత్సరాలు పూర్తయింది. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది యువకులు ఉన్నారు, చాలా మంది మధ్య స్థాయి అయినటువంటి మహిళలు కూడా ఉన్నారు. 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు కేవలం 1 ఇంటికే పరిమితమైనారు తప్ప సమాజానికి కానీ ఎక్కడ కానీ ఉత్సాహంగా లేనటువంటి సంగతి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళకు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించినప్పుడే సమాజం బాగుపడుతుందని ఒక సిద్ధాంతాన్ని ఎంపిక చేసుకుని రాష్ట్రంలో పరిపాలన సాగించడం వల్ల ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు. ఇది ఒక ఎత్తైతే మహిళలకి స్థానిక సంస్థల్లో, అప్పటి వరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ లేవు, పరిపాలన చేయడానికి మహిళలకు అవకాశం లేదు. మొట్టమొదటిసారి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చిన సంగతి ఇక్కడ ఉన్న వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అది ఒక ఎత్తైతే మనందరి అభిమాన నాయకులు, మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దీనికి జోడించారు. మొదట ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు జోడించి మహిళలకి రాజకీయంగా కాదు ఉద్యోగాల్లో కూడా అవకాశం కల్పించాలని, ఉద్యోగాల్లో మొట్టమొదటి రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాల్లో అవకాశాలు ఇచ్చారో, బస్సులో డ్రైవర్గా మహిళ ఉంది, విమానం నడుపుతుంటే మహిళ ఉంది,
ఈరోజు ఎక్కడికి వెళ్ళినా పోలీస్ కానిస్టేబుల్ కనిపిస్తున్నారంటే ఆ ఘనత కీర్తి తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారు అనేది మనందరం గుర్తు చేసుకోవాలి.